This news is sponsored by Hyderabad restaurant Yusuf Guda Basti, Yusuf Guda Hyderabad. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. విశాఖలో 3 రోజులు జరిగిన మహానాడు సభను వైకాపా టార్గెట్ చేసింది. అట్టహాసంగా నిర్వహించిన మహానాడు సభలో ఎటువంటి సంక్షేమంపై చర్చించకుండా కేవలం వచ్చే ఎన్నికలే ప్రధాన ఎజెండాగా మహానాడును టీడీపీ పార్టీ నిర్వహించినట్లు వైకాపా నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కరువు కాటకాల్లో చిక్కుకుని ఇబ్బందులకు గురవుతున్న రైతుల సమస్యలపై మహానాడులో చర్చించలేదని, అడ్డదారుల్లో మంత్రి పదవిని చేపట్టిన లోకేష్ భూములను కాజేశారని ఆరోపించారు. కేవలం విశాఖలో జరిగిన మహానాడు తెలుగుదేశం పార్టీ హంగు ఆర్భాటాలకే తప్ప కీలక అంశాలపై చర్చ జరగలేదన్నారు. మహారాణి పేరు మీద జరిగిన సభ 3 రోజులు ఈరోజుతో ముగింపు అయింది అనుకుంటాను. మొదటి రోజు మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు మా పార్టీ తరఫున కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. వాళ్ళ ఎజెండాను చూసి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అది ఒక మహానాడు పేరు మీద వచ్చి ఒక పెద్ద జాతర లాంటి ఒక సభ జరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాని పంత్రం కూడా ముఖ్యంగా రైతాంగం, యువకులు 3 సంవత్సరాలు జరిగిన పరిపాలన జరిగిన అవతలు కానీ, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ, ఇక్కట్లు కానీ, ముఖ్యంగా రైతాంగం పడుతున్న ఇబ్బందులు కానీ ఏ ఒక్కటి కూడా చర్చలేదు. అయిపోయి తెలంగాణ జాతీయ సదస్సు కాబట్టి అనే పేరు పెట్టారు కాబట్టి తెలంగాణ ఏదైనా చూసుకుంటే మాత్రం అందులో ఉంది. బయటికి గిట్టుబాటు ధరలు లేవు. తెలంగాణ వ్యవసాయానికి వచ్చి ప్రభుత్వం అసత్వం వహించింది. ప్రాజెక్టులు వచ్చి అవినీతి ఉన్నాయని చెప్పి అక్కడ జరిగింది. మరి బాబు ఇక్కడేం జరుగుతుంది? ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? దేనికైనా గిట్టుబడతలు ఉందా? దేనికైనా సరే ఒక పంటకైనా సరే గిట్టుబడతలు ఉందా? అక్కడ మిరపకాయలు గిట్టుబడతలు లేదు, ఇక్కడ మిరపకాయలు గిట్టుబడతలు లేదు. మిరప రైతులు వచ్చి కుదేలు అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పార్టీల మీద, ఎదుటి వ్యక్తుల మీద నిందలు, నిందారోపణలు, గురువింది కదా మచ్చ అయిపోయింది. ఎలాగైతే గురువింది కింద అనుకుంటుంది అన్నది, ఎంత తెల్లగా ఉన్నాను కానీ ఆ కింద నన్ను మచ్చ తెలియదు. ఆ రకంగా అయిపోయింది పాపం. కొత్తగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కంటే దానవైతే అలవాటు, ఆయన ఎదుటివాడి మీద నిందాబందలు చేసుకుంటూ ఆయన వచ్చి నిజాధిపడిగా చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. ఏదైనా ఉంటే కోర్టులు మేనేజ్ చేసుకుని వచ్చిన టెక్నికల్ ఇవి సాంకేతికపరమైన అంశాలు ఏమంటే ఆ అంశంతో స్టేల్ తెచ్చుకొని కాలం పక్క పబ్బం గడుపుతుంటాడు. This news is sponsored by Hyderabad restaurant Yusuf Guda Basti, Yusuf Guda Hyderabad.